యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఈఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా దీక్ష దివాస్ అని చెప్పేసి నిర్వహించాలని చెప్పేసి కేటీఆర్ గారు పిలుపునివ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కేసీఆర్ గారు దీక్ష దివాస్ కాదు, మీరు చేయాల్సింది కేసీఆర్ దివాల దీక్ష తెలంగాణ. తెలంగాణను నిండా ముంచింది కేసీఆర్ గారు. తెలంగాణను 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రతి గంటకు రాష్ట్ర ప్రభుత్వము 8 కోట్ల రూపాయలు చెల్లిస్తూ రోజుకు 193 కోట్ల రూపాయలు, నెల జీతాలకు 6,700 కోట్ల రూపాయలు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పు కోటి చెల్లిస్తే, ఈ 10 నెలల కాలంలో 70,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు కోటి చెల్లించింది. అదే కాకుండా 12వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడి తీసుకొచ్చే పరిస్థితికి దిగదార్చింది కేసీఆర్ గారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కేసీఆర్ గారు దివాల దీక్ష చేయాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుతా ఉన్నాను. అదే ఉద్యమ నాయకుడు అని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి కోరుకుని, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ తొలగించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేకుండా చేసి, అదే కాకుండా కేసీఆర్ గారు ఎవరిని గెలవకుండా ప్రగతి భవన్లోకి ఎవరు రానియకుండా ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటూ ఆనాడు తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని ప్రజాస్వామ్యం లేకుండా చేసింది కల్వకుంట్ల కుటుంబం. అదే కాకుండా కేసీఆర్ గారు ఏమంటే నేనే ఉద్యమ నాయకుడిని, నా వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పేసి కేసీఆర్ గారు ప్రతిసారి చెప్తా ఉంటాం. అదే కాకుండా ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది 2 ఎంపీలు. తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్లో పాస్ అవుతుంటే అందరూ కల్వకుంట్ల కేసీఆర్ గారు లేరు, అదే కాకుండా విజయశాంతి గారు ఆల్రెడీ అప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. శ్రీమతి సోనియా గాంధీ గారు 2004 మాట ఇచ్చి మాట నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో 25 ఎంపీలు పోతాయని తెలిసి కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతాయని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటే దాని క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారిదే. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీలో మెర్జీ చేస్తానని చెప్పిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మెర్జీ చేయకుండా తనే ముఖ్యమంత్రి కావాలనే ఒక దురుద్దేశంతో ఆనాడు ముఖ్యమంత్రి అయి దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి ఉద్యమ సమయంలో చెప్పిండు. తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత తనే ముఖ్యమంత్రి అయి తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం కేసీఆర్ గారు చేసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం సిద్ధించే దానిలో అమరుల కుటుంబాలకు, అదే కాకుండా ఆనాడు ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, అదే కాకుండా ఆనాడు ఉన్నటువంటి చాలా పార్టీలను కూడా తెలంగాణ రాష్ట్ర బిల్లుకు కూడా పార్లమెంట్లో మద్దతు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం సిద్ధించే దానిలో చాలా పార్టీలు జాతీయ స్థాయిలో పనిచేసినప్పటికీ కూడా అవన్నీ గుర్తించిన కేసీఆర్ గారు ఏమనంటే నేనే తెలంగాణ రాష్ట్రం తెచ్చినని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని అదేవిధంగా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు చాలా మంది ఉండే, ఆనాడు ఆలయ నరేంద్ర గారిని మోసం చేసింది కేసీఆర్ గారే, అదేవిధంగా ఆచార్య కొండలక్ష్మణ్ గారు మోసం చేసింది కేసీఆర్ గారే, అదే విమలక్కన్ గారు కావచ్చు గద్దన్ అవమానించుకున్న కేసీఆర్ గారు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు పరిపాలనలో తెలంగాణ సమాజం అంతా దివాళ తీసింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చేయాల్సింది కేసీఆర్ గారు దివాళ తీసేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని కోరుతాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.